హెలో అందరికీ మగవాళ్ళు మొలతాడును ఎందుకు ధరిస్తారు ధరించకపోతే ఏమవుతుందన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే మనం ఎన్నో ఆచారాలను పాటిస్తూ ఉంటాము అలాగే వివాహం తర్వాత మహిళలు చేతులకు గాజులు వేసుకుంటారు అలాగే మట్టిలు కూడా ధరిస్తారు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు అలాగే మంగళవారం గోర్లను వెంట్రుకలను కట్ చేయకూడదనే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మగవాళ్ళు ఖచ్చితంగా మొలతాడు కట్టుకోవాలనే నియమం కూడా ఉంది దీన్ని ప్రస్తుత సమాజంలో కూడా పాటిస్తున్నారు చిన్నపిల్లలకు కూడా మొలతాడును ఖచ్చితంగా కడతారు పాతబడిన తర్వాత కొత్తది కట్టి పాత మొలతాడును తీసేస్తుంటారు కానీ మొలతాడు లేకుండా మాత్రం అస్సలు ఉండరు ఇలా ఉండకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొలతాడు లేకుండా ఉండడం అంటే చనిపోవడమే అని అర్థం చనిపోయినప్పుడు మాత్రమే మొలతాడు తీసేస్తారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే మొలతాడును ఎప్పుడు నడుముకు ఉండేలా చూస్తారు అలాగే పూర్వకాలంలో డాక్టర్స్ హాస్పిటల్స్ చాలా తక్కువగా ఉండేవి కాబట్టి పాము కరిస్తే మొలతాడును తెంపి పాము కుట్టిన దగ్గర కట్టి విషయాన్ని తీసేసేవారని కూడా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు బ్లాక్ కలర్ లేదా ఎర్రని మొలతాడును కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు అలాగే మొలతాడును మగవాళ్ళకి దిష్టి తగలకుండా చేస్తుంది ఇది చెడు కంటి నుండి కూడా రక్షిస్తుందని చెబుతారు అందుకే మొలతాడు ఎప్పటి నుంచో కట్టుకునే సాంప్రదాయం ఉంది అది నేటికి కూడా కొనసాగుతూ ఉంది ఏదేమైనా మొలతాడు మగవాళ్ళు మాత్రమే కట్టుకోవాలి కానీ దీన్ని ఆడవాళ్ళు కూడా కట్టుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఆడవాళ్ళు కొంత వయసు వచ్చినంత వరకు మాత్రమే ములతాడును ధరిస్తారు తర్వాత తీసేస్తుంటారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్